బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ పదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నెల్లూరు జిల్లా బోగోలు మండల వైసీపీ కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు పసుపులేటి సుధాకర్ భారత్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ బీసీలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడమే కాకుండా ప్రాధాన్యతా శాఖలను కూడా ఇచ్చారన్నారు. జిల్లాలో బీసీలకు సముచిత స్థానం కల్పించి అనిల్ కుమార్ యాదవ్ కు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గాల్లో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయన్న ఉద్దేశంతో విమర్శలు చేయడం తగదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జిల్లా పార్లమెంటరీ బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ కు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుప్పూరి పెంచలయ్య, తుమ్మల రమణయ్య, కళ్యాణ్, గండూరి శ్రీనివాసులు, మేకల శ్రీనివాసులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకని బీసీలంతా భారతీయ జనతా పార్టీకి పనిచేయాలా అనేది ఒకటి. రెండోది, చంద్రబాబు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ వారసత్వ రాజకీయాలు వద్దు, మనం ఏదో కింద నుంచి పైకి వచ్చి రాజకీయాలు చేద్దామని చెప్పి కూడా చెప్పాడు. నిన్న నేను అడగకుండా ఈ రోజు అయింది, నిన్ను ఓబీసీ సేల్ ఉపాధ్యక్షుడిగా ఇచ్చారంటే నువ్వు పార్టీ చేసిన సేవను చూసి ఇచ్చారా? నువ్వు ప్రజలకు చేసిన సేవను చూసి ఇచ్చారా? నీ డబ్బును చూసి ఇచ్చారా? చుట్టుగా అడగతాం, సమాధానం చెప్పాలా? బీసీలో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మాకు తెలిసి ఈ నియోజకవర్గంలో, మరి నిన్నే ఎందుకించుకున్నారు? అదేవిధంగా నువ్వు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, నిన్ను ఓబీసీ సేల్ అధ్యక్షుని చేసుకుంటే నీ అన్న పసుపులేటి వెంకటేశ్వర్లు ఏ సేవ చేస్తే ఆయనకి మండల కన్వీనర్ ఇచ్చారు కూడా చెప్పాలా? మీ డబ్బు ఉందని చెప్పి, వందల కోట్లు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఏదో పిలిచి పదవులు ఇస్తే అబ్బా, మీ భారతీయ జనతా పార్టీ, బీసీల పార్టీ, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో మొదటి వరుసలో మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రైతుల దగ్గర భూములు తీసుకుని వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన ఘనత అయితే మా ఎమ్మెల్యేది కాదు. కావల్లో నీ చరిత్ర ఏంటో తెలుసు. కావల్లో ఒకసారి నువ్వు ఒక వార్డు కౌన్సిలర్ గెలుచుకో భారతీయ జనతా పార్టీ తరఫున, ఆ తర్వాత భోగోలుకు వచ్చి మాట్లాడినైనా నువ్వు కావల్లో ఏందో నీ చరిత్ర తెలుసుకుని నువ్వు మా శాసనసభ్యుల గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి భరత్ కుమార్ గారిని కూడా హెచ్చరిస్తున్నావు. చివరిగా నేను మా పార్టీ తరఫున అందరినీ కోరేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడూ జరగనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సుపరిపాలన, దానికి తార్కాణంగా కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసుకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉహనా రాజకీయ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేసి ఎక్కడో మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. దీనిని మనం అందరం కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడా కూడా మనం ఏ విధంగా అయితే అన్నదమ్ముల మాదిరిగా ఉన్నామో, సోదర సోదరిమణిలాగా ఉన్నామో, మన సోదర భావం ఇలాగే ఉంచుకొని వాటికి ఏటికి కూడా ఎవరు కూడా ప్రలోభాలకు లొంగొద్దు, వీటికి వాటి జోలికి పోవద్దు, మనం ప్రశాంతంగా ఉందాం, వీళ్ళ కుట్రలు కుతంత్రాలకు బలికవద్దని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.